हेलो पिल्ललो ई वीडियो लो मनो कारणांकालो फैक्टर्स अंटे एमिटो तेलुसुकोगलुगुतां अप्पु ई रोजु ग्रामस्तुलंदरिकी ओक्कोक्करिकी 12 लड्डूलनु उचितंगा पंचालनि अनुकुन्नाडु तनिच्चे लड्डूलु तीसुकेल्लडानिकी తమతో డబ్బాలు తీసుకురావాలని అప్పు గ్రామస్తులను కోరాడు. మరుసటి రోజు అప్పు దుకాణం ముందు ఒక పొడవాటి లైను సిద్ధమైంది. అందరికంటే ముందు బబ్బన్ తన పెట్టెను అప్పుకిచ్చాడు. బబ్బన్ పెట్టెలో ఒకే వరుసలో 12 ఖాళీలు ఉన్నాయి. అప్పు ఆలోచించాడు. బబ్బన్ పెట్టెలో ఒకే వరుస ఉంది, ఈ వరుసలో 12 ఖాళీలు ఉన్నాయి. నేను 12 లడ్డూలను సమానంగా పంచిపెట్టగలనా? నేను బబ్బన్ పెట్టెలో ఒక్కొక్క ఖాళీలో ఒక్కొక్క లడ్డూ ఉంచి 12 లడ్డూలను 12 ఖాళీలలో సమానంగా పంచగలను. బబ్బన్ పెట్టెలో అప్పు లడ్డూలు నింపాడు. ఇప్పుడు షేర్ ఖాన్ తన పెట్టెను అప్పుకిచ్చాడు. షేర్ఖాన్ పెట్టెలో ఒక వరుసలో 6 ఖాళీలున్నాయి. ఆలోచించండి పిల్లలు, షేర్ఖాన్ పెట్టెలో అప్పు 12 లడ్డూలను సమానంగా ఉంచగలడా? అవును, షేర్ఖాన్ పెట్టెలో ఉన్న 6 ఖాళీల్లో అప్పు ప్రతి ఖాళీలో 2 లడ్డూలు ఉంచి 12 లడ్డూలను సమానంగా పంచిపెట్టొచ్చు. పిల్లలు, మనం నిశితంగా పరిశీలిస్తే బబ్బన్ పెట్టెలో 1x12 12 లడ్డూలు ఉన్నాయి. షేర్ఖాన్ పెట్టెలో 2x6 12 లడ్డూలే ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే మనం 12ని 1x12 లేదా 2x6లో దేనిగా అయినా రాయవచ్చును. 1, 12, 2, 6 ఈ సంఖ్యలు 12 కారణాంకాలు, అంటే ఫ్యాక్టర్స్. పదండి చూద్దాం. వరుసలో తరువాత ఎవరున్నారు? వరుసలో తర్వాత ఇస్తాను చందాది. చందా పెట్టెలో ఒక వరుస ఉంది. ఈ వరుసలో 3 భాగాలున్నాయి. మనం చందా పెట్టెలో కూడా 12 లడ్డూలను సమానంగా పంచగలమా? 3x4 12 కాబట్టి మనం చందా పెట్టెలో కూడా 3 భాగాల్లో 4x4 లడ్డూలను ఉంచి 12 లడ్డూలను సమానంగా పంచిపెట్టొచ్చు. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. 3 మరియు 4 సంఖ్యలు 12కు కారణాంకాలని కూడా మనం చెప్పొచ్చు. చందా డబ్బాలో అప్పు 12 లడ్డూలను నింపాడు. పిల్లలు, 12కు మరేమైనా ఇతర కారణాంకాలుండొచ్చా? మనం 12ను మరేదైనా 2 సంఖ్యల గుణకారంగా రాయగలమా? కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం గురించి ఆలోచించవచ్చు. లేదు, 12కు మరి ఏ ఇతర కారణాంకాలు, అంటే ఫ్యాక్టర్స్ లేవు. 1, 2, 3, 4, 6 మరియు 12 ఇవి మాత్రమే 12 కారణాంకాలు, అంటే ఫ్యాక్టర్స్ అన్నమాట. అప్పు రోజంతా గ్రామస్తులందరికీ ఉచితంగా లడ్డూలు పంచిపెట్టడంతో గ్రామస్తులు చాలా సంతోషించారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కారణాంకాలు, అంటే ఫ్యాక్టర్స్ ఏమిటో తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం.